ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం సుఖవంతమని పిడుగురాల ఆర్టీసీ డిపో మేనేజర్ ఈశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని తమ డిపోలోని మొత్తం 63 బస్సులలో 53 బస్సులు కేవలం పుష్కర స్నాన ఘాట్లకు వెళ్లే భక్తుల కొరకు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. మిగిలిన 10 బస్సులు యథావిధిగా నడుస్తాయని తెలిపారు. 53 బస్సులలో విజయవాడకు 21 బస్సులు, పొందుగులకు 4 బస్సులు, రామపురంకు 1 బస్సు, బూటుపాలెంకు 4 బస్సులు, కట్రపాడుకు 4 బస్సులు, రేగులగుట్టకు 4 బస్సులు, తంగెడకు 6 బస్సులు, గోవిందాపురంకు 5 బస్సులు, వెల్లంపల్లకు 1 బస్సు చొప్పున నడుస్తాయని, యథావిధిగా ఉన్న ఛార్జీలు మాత్రమే వర్తిస్తాయని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి మొత్తం 20 మంది సిబ్బందిని వాలంటీర్లుగా ఘాట్ల వద్ద నియమించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పల్నాడు ప్రాంత ప్రజానీకానికి నా నమస్కారాలు. ఈ మహాపుష్కరాలు, కృష్ణా మహాపుష్కరాల సందర్భంగా ఈ పిడుగురాల డిపోరించి మేము కృష్ణా పుష్కరాలకి 53 బస్సులు తిప్పుతున్నాం. 53 బస్సుల్లో 21 బస్సు విజయవాడ వైపు, 10 బస్సులు అమరావతి వైపు, పొందుగలకి 4 బస్సులు, తంగిడికి 6 బస్సులు, రామాపురంకి 1 బస్సు, దాచేపల్లి నుంచి భట్రపాలెం కాట్రపాడుకి 3 బస్సులు, అదేవిధంగా పిడుగురాల నుంచి గోవిందపురంకి 5 బస్సులు, అలాగే పిడుగురాల నుంచి వివిధ ప్రాంతాలకు ఎక్కడ కూడా అన్ని ఘాట్లకు కూడా మొత్తం ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా మేము బస్సులు 53 బస్సులు ప్రొవైడ్ చేస్తున్నాం. ఏ ఒక్క ఈ పుణ్యస్నానానికి వచ్చినటువంటి భక్తులకి ఏ విధంగా అసౌకర్యం కలగకుండా మొత్తం ఎక్కడ కూడా హాల్ట్ అవ్వకుండా మొత్తం ప్రతి క్షణం కూడా పర్యవేక్షించి ఒక 20 మంది కార్యకర్తలను పెట్టి ఈ ఘాట్ల వైపు తర్వాత పాయింట్ల వైపు కూడా పెట్టి ఎక్కడ ప్రజలకు అసౌకర్యం కలగకుండా మొత్తం మేము తగిన ఏర్పాట్లు, రవాణా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ పుష్కరాల్లో బస్సులకు అన్నిటికీ కూడా సాధారణ బస్సుల్లో ఏ విధంగా ఛార్జీ వసూలు చేస్తామో అదే ఛార్జీ వసూలు చేస్తున్నాం. ప్రజల సౌకర్యార్థం ఏ విధమైనటువంటి అపోహలు కూడా అవసరం లేదు. మీరు దయచేసి మా ఆర్టీసీ వాహనాలన్నీ ఆశ్రయించి మీరు సరైనటువంటి సుఖమైనటువంటి సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని మీరు పొందగలరని ఆశిస్తూ మేము కోరుకుంటున్నాం. ఏపీఎస్ఆర్టీసీ పిడుగురాల డిపో తరఫున. పల్నాడు ప్రాంత ప్రజానీకానికి నా నమస్కారాలు. ఈ మహాపుష్కరాలు, కృష్ణా మహాపుష్కరాల సందర్భంగా ఈ పిడుగురాల డిపోరించి మేము కృష్ణా పుష్కరాలకి 53 బస్సులు తిప్పుతున్నాం. 53 బస్సుల్లో 21 బస్సు విజయవాడ వైపు, 10 బస్సులు అమరావతి వైపు, పొందుగలకి 4 బస్సులు, తంగిడికి 6 బస్సులు, రామాపురంకి 1 బస్సు, దాచేపల్లి నుంచి భట్రపాలెం కాట్రపాడుకి 3 బస్సులు, అదేవిధంగా పిడుగురాల నుంచి గోవిందపురంకి 5 బస్సులు, అలాగే పిడుగురాల నుంచి వివిధ ప్రాంతాలకు ఎక్కడ కూడా అన్ని ఘాట్లకు కూడా మొత్తం ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా మేము బస్సులు 53 బస్సులు ప్రొవైడ్ చేస్తున్నాం. ఏ ఒక్క ఈ పుణ్యస్నానానికి వచ్చినటువంటి భక్తులకి ఏ విధంగా అసౌకర్యం కలగకుండా మొత్తం ఎక్కడ కూడా హాల్ట్ అవ్వకుండా మొత్తం ప్రతి క్షణం కూడా పర్యవేక్షించి ఒక 20 మంది కార్యకర్తలను పెట్టి ఈ ఘాట్ల వైపు తర్వాత పాయింట్ల వైపు కూడా పెట్టి ఎక్కడ ప్రజలకు అసౌకర్యం కలగకుండా మొత్తం మేము తగిన ఏర్పాట్లు, రవాణా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ పుష్కరాల్లో బస్సులకు అన్నిటికీ కూడా సాధారణ బస్సుల్లో ఏ విధంగా ఛార్జీ వసూలు చేస్తామో అదే ఛార్జీ వసూలు చేస్తున్నాం. ప్రజల సౌకర్యార్థం ఏ విధమైనటువంటి అపోహలు కూడా అవసరం లేదు. మీరు దయచేసి మా ఆర్టీసీ వాహనాలన్నీ ఆశ్రయించి మీరు సరైనటువంటి సుఖమైనటువంటి సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని మీరు పొందగలరని ఆశిస్తూ మేము కోరుకుంటున్నాం. ఏపీఎస్ఆర్టీసీ పిడుగురాల డిపో తరఫున.